ఇక్కడ జారలేదని చెన్నైలో పెట్టావింది. ఎవరు హెల్ప్ చేయట్లేదు, మీరందరూ కాదు. వెంటనే నా ఫ్రెండ్ కు ఫోన్ చేస్తా. హలో తిమ్ము, అర్జెంట్ గా అంబులెన్స్ తీసుకొని రా స్టేజ్ మీదకి. తిమ్ము కాపాడరా, నువ్వు వస్తే జడ్జిలు కదా మాట్లాడాల్సింది. కాపాడాలంతే కదా. ఏం చేస్తున్నావురా, కా పాడమన్నావు కదా పాడతాది కాదురా, కత్తి పోటురా. ఏ మనిషా నువ్వు, ఎన్నో ఎన్ని పోట్లు తట్టుకున్నాడు, ఒక కత్తి పోటు తట్టుకోలేవా? కాదురా, అంబులెన్స్ తీసుకొస్తా అని రిక్షా తీసుకొచ్చావేంట్రా? నా రిక్షా పేరే అంబులెన్స్. ఇదిగో ఏ జిడిగిందలాడా, నాకేం చెప్పినావురా? చెల్లికి తోలకపోతే కొమరక్క నిన్న అంటన్నా, తన పైసలు తీసుకున్నావు, నువ్వు ఏడుకోబోతున్నావేమరా? సార్ సార్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సార్, పిల్లలు దింపేసి దారిలో వెళ్ళిపోదాం. పత్తి పూట దిగింది జీవితంలో, ఎన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకోలేదు దొరగా కట్టిపోదా. ఎక్కువ ఎక్కువ అవును బిడ్డ, బంగారం అసంటి కత్తికి రంగు పూసినవేంద్రా? ఇది రంగులా కనపడుతుందా? రక్తం అక్క. అయ్యో మరి కత్తి గాడెందుకు నొక్కున్నావు బిడ్డ? ఎక్కడ పెట్టుకోవాలి ప్లేస్ తెరక్క? కత్తి పొడిచారు కొమరక్క. ఎట్లా బిడ్డ, ఏమైందిరా? ఏం జరిగిందంటే. ఏం జరిగింది బిడ్డ? నేను నా ఫ్రెండ్స్ అంతా సినిమా థియేటర్ కి వెళ్ళాం. వెనక నుంచి ఒకటి వచ్చి, నువ్వు రాకింగ్ రాకేష్ కదా అని అడిగి నిన్నోడా గుర్తుపట్టేది, నన్నే ఆవిడ గుర్తుపట్టట్లేదు. నమ్మితే కొంచెం చెప్తే నమ్మేలాగా ఉండాలి. దాని తర్వాత టికెట్ తీసుకొని థియేటర్ లోకి వెళ్ళాం. వెంటనే కావాలిరా, తర్వాత వెంటనే రజీకాంత్ గారు వచ్చారు. ఇప్పుడు తెలిసింది మను గారి అసలు రూపం. అది ఆయనకి డబ్బింగ్ చెప్పింది నేను అంట. ఒక్క కత్తి పోడిగా చెప్పడం నువ్వు మా గాడిది. ఇన్నిసార్లు మొగాడు అన్నది నువ్వు ఒక్కడే రా. నేను మర్చిపోయినాయ్యా, పెళ్లి కోతున్నా కదా, ముత్తైదులను మర్చిపోయినాయ్యా. ఎందుకోసం? ముత్తైదులను ఎక్కించుకొని వెళ్ళిపోదాం. అవునా? ఏమైందే నాకు ముక్క నీకు ముక్క అనుకుంటున్నారు? రోజా మేడం మమ్మల్ని పేరంటానికి పిలిచారు, ఒక అట్టి పండు ఇచ్చి రెండు ముక్కలు చేసుకోమన్నారు. ఎవరికే ముక్క చెప్పలేగా, అందుకే నాకు ముక్క నీకు ముక్క నాకు ముక్క నీకు ముక్క అనుకుంటున్నారు. కొద్దిసేపు ఆగండి, ఇది కూడా మూడు ముక్కలే తట్టుంది. మీరేంటోళ్ళు, హాస్పిటల్ తీసుకపోతే పైకి పోయేటోళ్ళు. మీరేంటోళ్ళు, ఆడికి ఏడికి తిరిగేట వాళ్ళం. ఈ స్కిట్ లో ఒక్క గాన ఒక కామెడీ చేసేటోని. ఇగో దీవెన చూసినవా, నువ్వు రెడీ నేను రెడీ ప్రోగ్రామ్ చేసి మస్తు సంపాదిస్తుంది. అమ్మా మీరే చెప్పాలి, అది భూమికి ఛానల్ లేదు మేడం, నాలుగు యూట్యూబ్ ఛానల్ పెట్టింది. ఇది భూమికి రెండు ఫీట్లు ఉన్నది, ఎనిమిది యూట్యూబ్ ఛానల్ పెట్టి కార్లు అంటున్నది. కార్లు మధ్య మీద మధ్య కాదే, మిద్య మీద మిద్య. అయ్యా
పల్లె పూలే జాజి పూలే కనకాంబరాలే ఎంత అయ్యా మూరా మూరా 5 రూపాయలు అమ్మా రూపాయికి ఇవ్వా ఆ ఊర్కే ఇస్తాను తీసుకో ఆ నువ్వు నా మొగడ ఉంటి ఊకిస్తే తీసుకోనికి లేకపోతే నువ్వు నా పెళ్ళం ఊర్కే ఇవ్వడానికి ఏమైంది అట్టగొడుతున్నా ఆడంట నా మొగడ అన్నట్రా हास्पिटल अयो कत् मरचिपोन बिड इड़ी कत् ఏమయ్యా ఉప్పు నిర్పడి తెచ్చినవా కత్తి తెచ్చుకున్నాడు ఉప్పు నిర్పడి దేవా పట తిని పట ఒక నిమిషం ఇడవడే లాగా ఆర్టిస్ట్ మీ షర్ట్ కత్తి లాగా ఉందండి కత్తి లాగా కాదు షర్ట్ కే కత్తి గుచ్చుకుంది సార్ मैं सीक्वेल प्रती स्किट की एक्स्ट्रॉर्डिनरी एंड उंडदु मैडम इलाने इंका ई स्किट नु कोनसागिंचालनि कोरुकुंटुन्नानु सरदा బట్టని కాదు మరి నిన్ని కాలి బీరువా తెలుసు కాలి బీరువా నూనె ఇత్తడి బిందె ఇత్తడి బిందా గుర్తొచ్చానా మనద్రం 400 ఏళ్ల కిత్రం నీకు ఇప్పుడు గుర్తొస్తా చూడు ఏంటి రైస్ చేస్తున్నావు ఎలాగో దంచుతున్నావు కదా బియ్యం వేసా పిండి అవుతే రేపు మార్నింగ్ దోశలు వేసుకోవచ్చు అమ్మా నాన్న లేడా నాన్న లేడి కాదే జెంటు జెంటు దేవుడా మాకు పెళ్లి చేసే అమ్మా పెళ్ళేడు మీద పడుతుంది అలా ఏది పడితే అది మీదేసుకోక అమ్మా ఇంకా దదిద్రంగా తయారవుతావు ఓయే अरगुड दूसरे इंको रे संवस जो
నువ్వు చెప్తాను రా అమెరికాలో ఏ చెయ్యగిందంటే నీ చెప్పక ముందే నవ్వుతావేట్రా గారిద ప్రొడ్యూసర్ గారు ఆస్ట్రేలియాలో ఒక జోక్ వచ్చిందండి నవ్వాలి కదరా గారిద నేను నీకు మొగుడుగా దొరికాను కదా నీకేమనిపిస్తుంది ఆ మహేష్ బాబులు అంటే అందగాని చేసుకుందాం అనుకున్నా అంతకంటే అందగాని చేసుకున్నానుగా కవరింగ్ కవరింగ్ లాతే చెక్ రాదు అయినా నాలో నీకేం నచ్చింది మీ ఒత్తైన జుట్టండి టీవీ ఆన్ నాలాంటి మొగుడు దొరికాడు కదా ఏమనిపిస్తుంది మహేష్ బాబులు అంటే అందగాని చేసుకోవాలనుకున్నానండి అంతకన్నా అందగాని చేసుకున్నానండి దేవుడా సర్లే నాలో నీకేమంటే ఇష్టం మీ ఒత్తైన జుట్టంటే ఇష్టం ఎక్కడ ఉంది అక్కడ చేతికొచ్చేసింది అరే అక్కడ కాలి వీర ప్రతాప్ రావ్ నా కోడి చేతులు ఇయ్యాలి నీ కోడి అయిపోతుందిరా నా కోడి అంత లేవు నా కోడినే ఓడిస్తావురా నువ్వు అదేదో ఆకాశం చెప్పావు కదా ఇచ్చేయచ్చు కదా చెక్కులు తప్ప ఏం తీసుకొని బయటపెద్ద టాక్ ఏమెత్తం ఇప్పుడు మాత్రం ఎవరు కాదని లేదు గొప్ప పంట వేస్తున్నా ఒక్కొక్క చెట్టుకి కిలో కోడి గుడ్డ టాగ్ రాయాలా అది భూమిలోంచి రాదురా మరి ఎక్కడి నుంచి వస్తుంది నేనేసిన పంట మిరపకాయ టమాటా నా పొలంలో కాయలు కాసా చేతుల నుంచి వచ్చిన మిరపకాయ నా భార్య పుస్తలం నీరు 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 రైతు కంట నీరు మార్కెట్ తీసుకెళ్ళి నా కూతురు పెళ్లి చేద్దాం టమాటా అన్నా అన్నదాత గోడు కష్టపడి అల్లారు ముద్దుగా చూసుకున్న నా పంటని మధ్యలో వర్షం అనే ఒక మహమ్మారి వచ్చి నా బిడ్డని ఇలా నాశనం చేసేస్తుందయ్యా సిగరెట్ కాలిస్తే చచ్చిపోతారని అందరికీ తెలుసు కానీ సిగరెట్ తయారు చేసేవాడు కోటీశ్వరుడు అన్నం తింటే బాగుంటావు ముత్త పడాలి ముత్త లేదు ఎవడే కానీ రైతు మాత్రం పేదవాడే 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 ఈటీవీలో